పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళకి పిల్లనివ్వట్లేదు అంటారు. ఎందుకు? ఇప్పుడు నేను ఈ వీడియో వాంటెడ్లీ పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులందరికీ కూడా చెప్తున్నానండి. నేను చిన్నప్పుడు 6వ తరగతిలోనే స్కూల్ మానేపించారు మా నాన్నగారు. నన్ను వేద విద్యాలయంలో వేశారు. వేద పాఠశాలలో వేసిన తర్వాత, వేదం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ బాహ్య ప్రపంచం లోపలికి వచ్చాను, లౌకిక ప్రపంచంలోకి వచ్చాను. బెంగళూరులో ఉత్తరాది మఠంలో సంస్కృత సాహిత్యాన్ని, కన్నడ వ్యాకరణ, సంస్కృత వ్యాకరణాన్ని చక్కగా అభ్యసించాను. న్యాయము, వేదాంతాలని అభ్యసించాను. తర్వాత వేదాలని కూడా అభ్యసించాను. బాహ్య ప్రపంచానికి వచ్చేసరికే తెలిసింది ఏంటంటే, పౌరోహిత్యం చేసేటువంటి వాళ్లకు విలువ లేదు. డబ్బులు వస్తాయండి, కాకపోతే సమాజంలో విలువ లేదు. ఎందుకు లేదు? మనకి స్టేబుల్ ఇన్కమ్ ఉండదు కాబట్టి. ఒక ప్రాపర్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయము, పంక్చువాలిటీ ఉండదు. ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు తినమో తెలీదు. బికాజ్ ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు గృహప్రవేశం ఉందనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకు లేచి వెళ్ళాలి. గృహప్రవేశం అయిపోయింది, అప్పటిదాకా మనం భోంచేయము. గృహప్రవేశం అయిన తర్వాత ఎవరైనా పెళ్ళి అన్నారు, ఆ పెళ్ళికి వెళ్తాం. సో పుష్యమాసం వచ్చింది, ఆషాఢమాసం వచ్చింది, పెళ్ళిళ్ళు లేవు, ఏం లేవు. తర్వాత కాంపిటీషన్ పెరిగిపోతుంది, జనాలు వేరే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఒక ఇంటి పౌరోహితుడు అంటే అతన్నే పిలుస్తారు, ఇంకో వాళ్ళని పిలవరు. సో మడి, మైల, ముట్టు, ఆచారము, వీటి వల్ల ఈ ప్రజెంట్ కాలం లోపల మోడర్న్ని ఫాలో అయ్యేటువంటి అమ్మాయిలు ఎవ్వరు కూడా వీటిని ఫాలో అవ్వరు. మరి అందుకోసమే పౌరోహిత్యం చేసే వాళ్ళకి అమ్మాయిని ఇవ్వట్లేదు. ఎంతెందుకు? పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళే వాళ్ళ కూతుళ్లను పౌరోహిత్యం చేసే వాళ్ళకి ఇవ్వరండి. మరి ఏం చేయాలి? మరి పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నది పౌరోహిత్యం వదిలేసేయన్న? ఇది కలికాలం అండి. కలి అంటే ఎవరు? దుష్టుడు. దేవుణ్ణి పూజించే పనిని మానేయండి, నన్ను పూజించండి అని చెప్పడమే కలి సిద్ధాంతం. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనమే చూస్తున్నాం, దేవుడి ఫోటోలకు ఎవరు పూజలు చేయట్లేదు, తక్కువైపోయింది. ఏ మనుషులకు సంబంధించి బాబాల ఫోటోలు పెట్టుకొని వాళ్ళని ఆరాధన చేస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ కాలం లోపల. అంటే మనిషే దేవుడు అనే ఒక సిద్ధాంతం రూపకల్పన జరుగుతుంది. సో పౌరోహిత్యం అనేది ఏంటంటే, ఇది ఒక సైడ్ జాబ్గా పెట్టుకుంటే కనుక మంచిది అనేది నా గైడెన్స్. ఇప్పుడు నేను పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు పౌరోహిత్యాన్ని ముఖ్యంగా చదువుకుంటున్నా, మీ పిల్లలు చదువుకుంటున్నా సరే తప్పకుండా వాళ్ళందరితో 10th క్లాస్ రాయించండి. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాయించండి. తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం సీఈస్ అయినా సరే, హెచ్ఈస్ అయినా కంప్లీట్ చేయించండి. డిగ్రీ కూడా చదివించండి, డిగ్రీతో పాటు పౌరోహిత్యం చేయండి. బ్రాహ్మణ విద్యను చదువుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ బ్రాహ్మణ విద్యను ఉపాధిగా మాత్రమే చదవండి. మీరు మొత్తం చదువుకున్నా మరి లౌకిక జీవితంలో బతకాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు, పారమార్థిక జీవితం వైపే ఆలోచన చేయాలి. నేను నా జీవితంలో నేను చేసిన చెప్తాను వినండి. నాది ఎంఏ సాంస్క్రిట్, ఇదన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్లీ నేను ఎంఏ సాంస్క్రిట్ కట్టాను. రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేశాను, పిహెచ్డి కంప్లీట్ చేశాను, ఎంఎస్సి యోగా థెరపీ కూడా చేశాను. ఇవన్నీ కూడా చేసి కూడా ఇటు మోడర్న్ సైన్స్ వైపు ఉన్నాను, ఇటు ఏన్షియన్ సైన్స్ వైపు ఉన్నాను. అంటే రెండింటిని బ్యాలెన్స్గా నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను. మీరెందుకు చేయలేరు? సో డోంట్ డిపెండ్ ఆన్ పౌరోహిత్యం. పౌరోహిత్యం మీద పూర్తిగా డిపెండ్ అయి ఉండకండి. సో కొంచెం మీరు మోడర్న్గా తయారవ్వండి, చదవండి, విజ్ఞానం వైపు రండి, విజ్ఞానాన్ని మీరు సంపాదించండి. నేను పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరు యోగ విద్యను అభ్యసించండి. ఇప్పుడు ఎస్ వ్యాస యూనివర్సిటీ అని బెంగళూరులో ఉంది, అలాగే తిరుపతిలో కూడా రాష్ట్రీయ సైన్స్ విద్యాపీఠంలో 1 సంవత్సరం కోర్సు ఉంది, అలాగే మణిపాల్ యూనివర్సిటీలో కూడా 3 నెలల కోర్సు ఉంది, సర్టిఫికేట్ కోర్సు ఉంది. మీరు యోగను కూడా అభ్యసించండి. పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు అలసత్వంతో ఉంటారు అన్న మాట రానివ్వకండి. ప్రతిరోజు యోగా చెయ్యండి, అనుష్ఠానం చెయ్యండి, యోగ నేర్పించండి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీకి యోగా చాలా ఉపయోగం అండి. మోడర్న్ అందరు కూడా యోగా వైపు వస్తున్నారు. సో యోగా చేయండి, మన మంత్ర విద్యకు సంబంధించిన శక్తిని నిరూపణ చేయండి. యోగా నేర్పిస్తూ భవిష్యత్తులో మీరు ఏదైనా స్కూళ్ళల్లో పెద్ద పెద్ద టీచర్గా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దాంతోపాటు పౌరోహిత్యం చేస్తూ రండి. సో ఇది కేవలము నా సలహా మాత్రమే. నేను చెప్పిన సలహా మీకు నచ్చకపోతే కనుక దయచేసి నన్ను క్షమించండి. కానీ నేను ఇది పౌరోహిత్యం చేసే వాళ్ళని కించపడుతున్నానని మాత్రం మీరు అనుకోవద్దు. నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను పౌరోహిత్యం చేస్తాను, నేను దైవజ్ఞుని నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. కానీ కాలానికి తగ్గట్టుగా మనము మారాలి. ఎందుకోసమంటే భవిష్యత్తులో ఇప్పుడు మొత్తము ప్రపంచమంతా అమ్మాయిల్ని చెడగొట్టడానికే నడుస్తుంది. ఇవాళ మన గూగుల్ సెర్చ్ ఇంజన్లో ది టాప్ సెర్చ్ ఇంజన్ ఎవరు అని అంటే, ఒక పోన్ స్టార్ని టాప్ సెర్చ్ ఇంజన్గా పేరు వెతుకుతున్నారు. సో పోన్ వెబ్సైట్స్ చూసినంతగా జనాలు ఆధ్యాత్మిక వెబ్సైట్స్ చూడట్లేదు. ఇది జరుగుతుంది, ప్రపంచం మారుతుంది.
ఈ ప్రపంచాన్ని మార్చడానికి మనమేం చెయ్యాలంటే ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి. కాబట్టి మనము విజ్ఞానం బాగా నేర్చుకొని ఆ విజ్ఞానం ద్వారా, ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా ఎందుకు ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నాను, ప్రజలని అవగాహన కల్పించడానికి విజ్ఞానం ద్వారానే. సో మీరు విజ్ఞానం సంపాదించండి, తద్వారా వేద జ్ఞానాన్ని ప్రసాదించండి. సర్వే జన సుఖినభవం.